బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్. తిరుమల డయాగ్నోస్టిక్స్. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 2 డేస్ వర్క్షాప్ యూట్యూబ్కి సంబంధించి, వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా వెళ్ళొచ్చు అండ్ ఫేస్లెస్ ఛానల్స్ తోటి ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఐడియాని, బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది యూట్యూబ్ అనే దాని మీద ఆ 2 డేస్ వర్క్షాప్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ కొంతమంది అయితే ఈ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. యూట్యూబ్ మొన్నటి వరకు డిజిటల్ మార్కెటింగే చూసాం. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ గ్యారంటీలో ఉండేటువంటి వాళ్ళని కూడా ట్రైన్ చేసి మరీ తీసుకుంటున్నాం. కొత్తగా యూట్యూబ్కి కూడా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేసాం సార్. అది ఎలా ఉంటుంది? అది ఏంటంటే 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది యూట్యూబ్ మీద. ఆఫ్టర్ దాట్ దానిలోంచి బాగున్న వాళ్ళని మనమే మన టీంలోకి తీసుకోబోతున్నాం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒకసారి అంటే ఈ మంత్లో చాలామంది అంటే యూట్యూబ్ కోర్సు సంబంధించినటువంటి అటెండ్ అవుదాం అనుకున్నారు. సో వాళ్ళు అయిపోయిన తర్వాత అడిగారు కొంతమంది. సో అది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది? చాలాసార్లు ఏమవుతుందంటే వర్క్షాప్ అయిపోయిన తర్వాత కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఒకటే మాట ఏంటి అంటే ఏదైతే క్లాస్ జరిగిందో ఆ జరిగిన క్లాసు రికార్డెడ్ వీడియో మీరు తీసుకోవచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో నెక్స్ట్ మరలా ఎప్పుడైతే ఈ వర్క్ ఇదే టాపిక్ మీ వర్క్షాప్ జరిగిందో అది కూడా వీళ్ళు అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్గా అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ. ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడిద్ది. ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇలా యాడ్స్ రన్ చేస్తూ కూడా మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. ఇంకొక మెయిన్ వర్క్షాప్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ మీద. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇప్పుడు యూట్యూబ్కి ఎలా అయితే అందరికీ అది పనికొచ్చిద్దో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఒక సోషల్ మీడియా పేజ్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అది యూట్యూబ్ ద్వారా కావచ్చు సోషల్ మీడియా పేజ్ ద్వారా కావచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. దీనికి హౌస్ వైఫ్స్ కావచ్చు, సిస్టమ్ నాలెడ్జ్, బేసిక్ ఇంటర్నెట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్క్షాప్స్ అటెండ్ అవ్వచ్చు. వెరీ గుడ్ సార్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఏస్తో సంబంధం లేకుండా చాలామంది వచ్చి కూడా కూర్చొని నేర్చుకొని కొత్త దాని కోసం, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్తో కాంపిటీషన్లో నిలబడాలి అనే ఉద్దేశంతో జాబ్లు మానేసి కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో జాయిన్ అవ్వనున్నారు. అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్తో ముందుకు వద్దాము, మా దగ్గర మంచి వాయిస్ ఉంది, కంటెంట్ ఉంది, ఫేస్లెస్ ఛానల్స్తో ముందుకు వద్దాం అనుకున్నటువంటి వాళ్ళకి కూడా మీ వర్క్షాప్ చాలా బాగా ఉపయోగపడింది. సో కుదిరితే ఆన్లైన్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే జరిగినటువంటి వర్క్షాప్ ఏదైతే ఉంటుందో. అండ్ ఆఫ్లైన్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆల్రెడీ డేట్ ఇచ్చారు సాయి రమేష్ గారు, ఆ డేట్ ప్రకారం మీరు ఖచ్చితంగా రావాలనుకున్నటువంటి వాళ్ళు రావచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవచ్చు ముందే. ఎందుకంటే సార్ చాలా లిమిటెడ్ ఉంటాయి సీట్స్, కాబట్టి ఏంటంటే ఎంత ఎర్లీగా ఎన్రోల్ చేసుకుంటే అంత బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మీరు అంటే కొన్ని వాటికి సంబంధించినటువంటి క్లాసెస్ ఫ్రీగానే ఇచ్చేసారు, అది యాండో దానికి సంబంధించిన క్యాన్వా కోర్స్ కూడా ఫ్రీగా ఇచ్చేసారు. అయితే దాని కంటిన్యూషన్గా ఇంకా కొంతమంది అడుగుతూ ఉన్నారు, మనం బ్లాగింగ్ మీద ఆ లిరిక్స్ ఏ విధంగా ఇచ్చేసుకోవాలనే దానికి కూడా ఇచ్చేసారు. సో దానికి పార్ట్ 2 కొంతమంది అడిగారు, వెబ్ స్టోరీస్ కూడా చెప్పారు. సో పార్ట్ 2 అడిగారండి కొంతమంది ఈ వీడియోలో వాళ్ళ కోసం అని చెప్పేసి. అండ్ లాస్ట్ టైం అందులో చెప్పేటప్పుడు కూడా $20,000 వరకు కూడా మనీ ఆన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు. దాని మీద ఎక్కువ హ్యూజ్ ఇంట్రెస్ట్. అండ్ నాకే డైరెక్ట్ వర్క్షాప్స్కి కాల్ చేయడం జరిగింది, మేము వస్తాము ఆ రోజు అని చెప్పేసి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఆ వర్క్షాప్ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒకసారి చూద్దాం సార్ పార్ట్ 2. షూర్ సార్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సార్ లిరిక్స్ వెబ్సైట్ ఎలా పెట్టాలి అనే దాని మీద కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి ఇంకొంచెం డీటెయిల్గా ఇంకా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్. ఫస్ట్ లిరిక్స్ వెబ్సైట్ స్టార్ట్ చేయాలి అంటే ముందు మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్రెడీ లిరిక్స్ కోసం స్టార్ట్ చేసినటువంటి వెబ్సైట్స్ ఏమున్నాయి, వాటికి ట్రాఫిక్ ఏ విధంగా ఉంది, వాటిలో యాడ్స్ వస్తున్నాయా లేదా అనేది మనం చెక్ చేద్దాం. మీరు కూడా చెక్ చేయండి, సో మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు 10 మంది వెబ్సైట్స్ ఉన్నాయి, 10 మందికి యాడ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు కూడా యాడ్స్ వస్తాయి. కాకపోతే ఏంటి అంటే ఆ పద్ధతి ఏంటి అనేది చాలా మందికి తెలియదు. నేను ఈరోజు మీకు ఈ వీడియోలో లిరిక్స్ వెబ్సైట్ సంబంధించి ఏ విధంగా అప్రూవల్ తెచ్చుకోవాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఏదైనా ఒక మూవీ తీసుకుందాం, బాగా సాంగ్ పాపులర్ అయిన పుష్ప శ్రీవల్లి సాంగ్ తీసుకుందాం. ఇవ్వండి శ్రీవల్లి సాంగ్ లిరిక్స్ అని ఈ విధంగా మనం సెట్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ వేరే లాంగ్వేజ్లో మనకి ఇక్కడ దానికి సంబంధించినటువంటి లిరిక్స్ అయితే వస్తూ ఉన్నాయి. నేను ఇక్కడ తెలుగు అని కూడా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి సో తెలుగు అని చెప్పి మీకు తెలుగు ఎగ్జాంపుల్ చూపించబోతున్నాను. ఇదిగోండి శ్రీవల్లి లిరిక్స్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, శ్రీవల్లి సాంగ్ లిరిక్స్.
తెలుగు అడ్డా డాట్ కోడాటిన్. నేను మీకు చాలా సైట్స్ కూడా చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చూడండి, తెలుగు డాట్ సమయం డాట్ కామ్, తెలుగు డాట్ సమయం డాట్ కామ్, ఇది అఫీషియల్ గా టైమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి వెబ్సైట్. వాళ్ళు కూడా లిరిక్స్ వేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు దానికి ఎంత ట్రాఫిక్ ఉంది, ఎంత స్కోప్ ఉంది అనేది మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక నేను మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ సైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రీ బ్లాగ్, లిరిక్స్ కోసం ఫ్రీ బ్లాగ్ స్టార్ట్ చేసి కూడా దాని మీద కూడా ర్యాంక్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మీరు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎగ్జాంపుల్. ఇదిగోండి 10to5.in. సో ఇక్కడ చూస్తే శ్రీవల్లి సాంగ్ లిరిక్స్ ఉన్నాయి. ఎవరు రాసినా కూడా లిరిక్స్ అయితే అవే ఉంటాయి, మోస్ట్లీ ఖచ్చితంగా లిరిక్స్ అయితే అదే ఉంటాయి. కాబట్టి ఎవరు రాసినా కూడా లిరిక్స్ అయితే ఆ లిరిక్సే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఎలా చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఏ సైట్ ఓపెన్ చేసినా కూడా అన్ని సైట్స్ లో కూడా మీకు యాడ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి వెబ్సైట్ లో కూడా ఇవ్వండి గూగుల్ యాడ్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఫ్రీ బ్లాగ్. ఈ ఫ్రీ బ్లాగ్ లో కూడా మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి యాడ్స్ అంటే వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ లిరిక్స్ మీద మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉన్నారు. మీకు ఒకసారి ట్రాఫిక్ కూడా చూద్దాం, వీటిల్లో ఏ సైట్ ఎక్కువ ట్రాఫిక్ ఉందో కూడా చెక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు చూడొచ్చు 10to5.in అనే వెబ్సైట్ సంబంధించిన ట్రాఫిక్. ఇక్కడ మీరు చూస్తే నెలకు 1 మిలియన్ పీపుల్ ఈ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. నెలకు 1 మిలియన్ పీపుల్ ఈ వెబ్సైట్ విజిట్ చేస్తూ ఉన్నారు. రెవెన్యూ చెక్ చేయాలి అంటే కూడా మీరు ఏ విధంగా చెక్ చేయొచ్చు, వెబ్సైట్ వర్త్ క్యాలిక్యులేటర్ అని చెప్పి మీరు ఏ విధంగా గూగుల్లో సెర్చ్ చేయండి. అలాగే ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ ఇచ్చినా కూడా ఆ వెబ్సైట్ యొక్క రెవెన్యూ చెక్ చేయొచ్చు. మీరు కూడా ఈ విధంగా మీకు నచ్చినటువంటి వెబ్సైట్ యొక్క లిరిక్స్ అనేది మీరు చెక్ చేయండి. సో ఇక్కడ ఇప్పుడు చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ రెవెన్యూ రిపోర్ట్ అనేది అప్ టు డేట్ లేకపోతే మీరు అప్డేట్ చేయండి. సో అంటే ఈ రోజు ఉన్నటువంటి ట్రాఫిక్ ప్రకారం ఆ వెబ్సైట్ ఎంత రెవెన్యూ వస్తుందో మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పర్ డే రెవెన్యూ వచ్చేసరికి $683 పర్ డే. అంటే ఒక రోజుకి ఆ వెబ్సైట్ కి వస్తున్న రెవెన్యూ ఎంత అంటే $683. అలాగే ఎస్టిమేటెడ్ రెవెన్యూ పర్ మంత్ $20,000. మీకు $20,000 అంటే ఎంత అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చూసుకోవచ్చు. ఇదిగోండి $20,000 అంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, దాదాపు $1,500,000 నెలకు. ఒక రోజుకి $680 అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, $680 × $75 ప్రైస్ అనుకుంటే ప్రతి రోజు కూడా దాదాపు ఇక్కడ మీరు చూస్తే $51,000 ఒక రోజుకి ఈ కాపీ పేస్ట్ వెబ్సైట్ మీద వేరే వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీకు నేను మరలా చెప్తున్నాను, ఈ టాపిక్కి స్కోప్ అయితే ఇప్పటికీ ఉంది. మీరు ఈ రోజు స్టార్ట్ చేసినా కూడా ఈ టాపిక్ మీద మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇదిగోండి మీరు ఏ వెబ్సైట్ అయినా చూడండి, ప్రతి ఒక్క వెబ్సైట్ది కూడా ట్రాఫిక్ అనేది ఈ విధంగా కొన్ని వెబ్సైట్స్కి గ్రో అవుతూ ఉంటుంది. కొన్ని వెబ్సైట్స్ ఏవైతే కొత్తగా ఉన్న సైట్స్ ఏవైతే ఉంటాయో కూడా చూస్తే ఇలా కొత్తగా ఉన్న సైట్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే రీసెంట్గా స్టార్ట్ చేసిన వెబ్సైట్స్ కూడా చాలా ఎక్కువగా ర్యాంక్ అవుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఏ వెబ్సైట్ చూసినా కూడా ఈవెన్ ఫ్రీ బ్లాగ్ ద్వారా మీకు blogger.com లోకి వెళ్ళి ఫ్రీ బ్లాగ్ క్రియేట్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఎగ్జాంపుల్ సైట్ మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి యాడ్. సో ఈ యాడ్స్ మీద వాళ్ళకి రెవెన్యూ అయితే వస్తుంది. సో ఎలా చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను. ఎలా చేయాలి అంటే ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి ఫస్ట్ ఈ వెబ్సైట్ చూడండి. అందరూ కూడా ఏం చేస్తారంటే లిరిక్స్ పెట్టేటప్పుడు ఏదో తెలుగు లిరిక్స్ ఒకటే పెట్టేస్తూ ఉంటారు, కానీ వీలున్నంత వరకు మల్టిపుల్ లాంగ్వేజ్ అన్నీ కూడా ఈ విధంగా ఒక పేజ్లో పెడితే ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి. సో అప్పుడు ఏమవుతుంది అంటే వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు కాబట్టి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అక్కడ కొంచెం స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీ దాన్ని వేరే దాంతో కంపేర్ చేసినా కూడా ఓన్లీ తెలుగే ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది అంటే సేమ్ అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంత వాల్యూ అనేది ఏమి ఉండదు. సో వీళ్ళంత వరకు ఒకటి అన్నా కూడా 2 లేదా 3 లాంగ్వేజ్లు ఒకే దానిలో వచ్చే విధంగా ట్రై చేయండి. ముఖ్యంగా తెలుగు ఇంగ్లీష్ లేదా తెలుగు హిందీ ఈ విధంగా ఏదైనా 2 లాంగ్వేజ్లు ఒక దానిలో వచ్చే విధంగా ట్రై చేయండి. ఇది ఒకటి. సెకండ్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రతి వెబ్సైట్లో కూడా ఇక్కడ మీరు చూస్తే లిరిక్స్ పెట్టాలి, అది కంపల్సరీ. కానీ లిరిక్స్తో పాటు ఎంతో కొంత కంటెంట్ అయితే మీరు జనరేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఎంతో కొంత కంటెంట్ ఈ విధంగా దానికి సంబంధించి ఇది ఒరిజినల్ కంటెంట్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి మీరు తెలుగులో ఈ విధంగా కొంత కంటెంట్ అయితే మీరు రాసుకోవచ్చు. మీరు రాయగలిగితే తెలుగులో సొంతగా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ లో మీరు ఇక్కడ చూస్తే సాంగ్ నేము, సింగర్ నేము ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ గా ఇచ్చారు. సో
నేనేమంటున్నానంటే మీరు ఇవి కూడా ఇవ్వండి కంపల్సరీ, ప్రతి ఒక్క సాంగ్ కి కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వండి. సో ఈ విధంగా లిరిక్స్ ఇవ్వాలి, లిరిక్స్ తో పాటు ఎట్లీస్ట్ ఒక పారాగ్రాఫ్ రాయండి సొంతగా, దాంతో పాటు సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా ఇవ్వండి. ప్రతి లిరిక్స్ దానిలో కూడా ఒక ఇమేజ్ ఒక వీడియో ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. అలాగే ఇక్కడ వీడియో వాడేటప్పుడు అఫీషియల్ వీడియో ఏదైతే ఉంటుందో ఆ అఫీషియల్ వీడియోనే ఎంబెడ్ చేయండి ఇక్కడ. అంతేగాని మీరు మళ్ళీ సొంతగా వీడియో క్రియేట్ చేయకుండా వీళ్ళంతా ఒక అఫీషియల్ వీడియో ఉంటే అఫీషియల్ వీడియోని ఇక్కడ మీరు ఎంబెడ్ చేయండి. ఇదిగోండి ఏ వెబ్సైట్ చూసినా కూడా ఈ విధంగా యాడ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి రెవెన్యూ కూడా వస్తూ ఉంది. మీకు ఏ లిరిక్స్ ఎక్కువ మంది వెతుకుతున్నారు కావాలి అంటే గూగుల్ ట్రెండ్స్ లోకి వెళ్ళి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ లిరిక్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను, లిరిక్స్ ఇన్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. లాస్ట్ 24 అవర్స్ లేదా లాస్ట్ 1 అవర్ లో ఏ లిరిక్స్ గురించి సెర్చ్ చేశారు, లాస్ట్ 24 అవర్స్ లో ఏ లిరిక్స్ గురించి సెర్చ్ చేశారు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇదిగోండి ఎక్కువ మంది ఏ సాంగ్ వెతుకుతున్నారు, కళావతి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు. కళావతి సాంగ్ ప్రజెంట్ అయితే మంచి సెన్సేషన్ లో ఉంది కాబట్టి ఈ విధంగా ఇదిగోండి కళావతి సాంగ్ లిరిక్స్ ఇన్ తెలుగు. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఇమీడియట్ గా ఇలా ట్రెండింగ్ లో ఉన్న ప్రతి టాపిక్ మీద మీరు రాసే విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల్లో మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కానీ ఒక మిస్టేక్ చేస్తే మీకు గూగుల్ యాడ్స్ రావు. ఆ మిస్టేక్ ఏంటి అంటే మీరు ఓన్లీ వేరే వెబ్సైట్ నుంచి కాపీ పేస్ట్ చేస్తే మీకు ఈ రోజుల్లో అయితే యాడ్స్ రావటం కష్టం. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే సాంగ్ లిరిక్ పోస్ట్ జనరేటర్ అని చెప్పి ఈ విధంగా గూగుల్లో సెర్చ్ చేయండి. సాంగ్ లిరిక్ పోస్ట్ జనరేటర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ సాంగ్ లిరిక్ సంబంధించిన పోస్ట్ జనరేటర్ వస్తుంది. సో ఇవి యూజ్ చేసి మాత్రమే మీరు చేయండి తప్ప డైరెక్ట్ గా మీరు చేయకండి. ఎందుకో కూడా చెప్తాను, ఇదిగోండి ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్ పోస్ట్ జనరేటర్ ఏవైతే ఉన్నాయో ఇవి యూజ్ చేసి మీరు ఇక్కడ సేమ్ కాపీ పేస్ట్ చేయండి, కాకపోతే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఎందుకు అంటే గూగుల్ కి ఈ రోజు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్కీమా. ఈ స్కీమా అనేది చాలా ఇంపార్టెంట్ గూగుల్ కి. మీకు ఓన్లీ కాపీ పేస్ట్ చేస్తే ఈ డీటెయిల్స్ రావు. కాబట్టి ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ స్కీమా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు సాంగ్ లిరిక్స్ స్కీమా జనరేటర్ అని చెప్పి కూడా ఈ విధంగా సెట్ చేయండి. సో ఇక్కడ కూడా వస్తుంది, మీరు ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు స్కీమాది యూజ్ చేసినా పర్వాలేదు, ఆ లింక్ జనరేటర్ ఉపయోగించినా పర్వాలేదు. ఇక్కడ మీరు చూస్తే ఇదిగోండి ఆటోమేటిక్గా మీకు ఇక్కడ స్కీమా జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని మీరు ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు దీనికి సంబంధించిన కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ తీసుకెళ్లి మీరు మీ సైట్ లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరు కనుక చేస్తే ఖచ్చితంగా మీ సాంగ్స్ కి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దానికి యాడ్స్ అనేది వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకు సంబంధించింది కూడా ఎక్కువగా ఆన్లైన్ అడుగుతూ ఉన్నారు క్లాసెస్, అండ్ ఆఫ్లైన్ కూడా అడుగుతూ ఉన్నారు జాబ్ గ్యారంటీ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. అండ్ ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి 3 మంత్స్ వాళ్ళని జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో తీసుకుంటూ ఉన్నారు. గుడ్, రియలీ గ్రేట్. అండ్ ఇవాళ ఉన్నదానికి సార్ వర్క్షాప్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మంత్లీ ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి? సార్ యాక్చువల్గా ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. ఎందుకంటే బయట ఎవరు కూడా ఏది జాయిన్ అయినా జాబ్ గ్యారంటీ ఉండదు. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 3 మంత్స్ ప్రోగ్రామ్ అయినా 6 మంత్స్ ప్రోగ్రామ్ అయినా అయ్యేసరికి వాళ్ళు జాబ్ రెడీ ఉంటారు. ఇంకా మనం మన టీంలోకే తీసుకోబోతూ ఉన్నాం బాగున్న వాళ్ళందరినీ కూడా. అందులో బెస్ట్ ఉన్న వాళ్ళని మనం మన టీంలోకి తీసుకోబోతూ ఉన్నాం. అలాగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఏ వర్క్షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ ఇదే వీడియో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏది అటెండ్ అవ్వాలన్నా కూడా ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అన్న కావాలని కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, అది యూట్యూబ్కి సంబంధించిన కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మనీ ఆర్నింగ్ యాప్స్ మీద కానివ్వండి, ఏది ఉన్నా సరే మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్న్ చేసుకోవడానికి, అది అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, బ్లాగింగ్స్ అయినా, వెబ్సైట్ డిజైన్ అయినా, లేదంటే ఫోటోషాప్ వర్క్కి సంబంధించిందైనా, ఏది ఉన్నా సరే త్రూ మీరు డిజిటల్ మీడియా లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ ఏదైనా నేర్చుకొని ముందుకెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, దాన్నే ఫ్యూచర్గా తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ 2 జరుగుతాయి, వర్క్షాప్స్ జరుగుతాయి, జాయిన్ అవ్వచ్చు. లేదు అనంటే ఖచ్చితంగా
మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వాళ్ళకి అదేవిధంగా కాల్ చేయలేదు. ఏదైనా మీకు అప్డేట్ కావాలి అనుకుంటే దాన్ని ఫాలో అయ్యి అండ్ 10 మందికి తెలియజేసి మీకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీకు ఉండేటువంటి టాలెంట్ కానివ్వండి, ఆ విధంగా కూడా మీరు అప్డేట్ చేసినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఏదైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీంకి పంపిస్తాను. సో ఆ విధంగానే మీరు అప్డేట్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.